నమస్కారం అండి ఏదైనా ఒక పని చేసే ముందు లేదా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించాలంటారు ఆ పనిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి వచ్చేటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి దానివల్ల ప్రతి ఒక్కరికి జరిగే మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ ఆలోచించిన తర్వాత కానీ ముందడుగు వేయండి అంతే తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోయి అక్కడ ఏమీ లేకుండా ప్రతి దానికి ఇది సమాధానాలు వెతుక్కుంటూ ఇబ్బందులు ఫేస్ చేస్తూ అనవసరంగా కష్టాలు పాలవద్దు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇది ఎందుకు వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయం ఆ రకంగానే ఉంది అనేది విశ్లేషకుల ఎందుకు ఎందుకంటే దీనికి సంబంధించి చట్టాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి ఒప్పందాలన్నీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి చాలా స్పష్టంగా విధి విధానాలు ఏంటి అనేది కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ భూములు ఇచ్చిన రైతులతో ఉన్న పిటిషన్లు వీటి మీద సర్కార్కి సమాధానమే లేకుండా పోతుంది దీనికి సంబంధించి మొన్న సెప్టెంబర్లో దాఖలైన ఒక పిటిషన్ విజయవాడ ఎయిర్పోర్ట్ని అభివృద్ధిపరచాలి దాన్ని ఇంకా పెద్దది చేయాలి అన్న ఉద్దేశంతో అక్కడ భూసేకరణ చేపట్టి భూములు కలెక్ట్ చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు ప్రభుత్వం వాటికి ఎలా వాదించాలి వాటి మీద కౌంటర్లు ఏ విధంగా ఇవ్వాలి ఏ కౌంటర్ కౌంటర్ ఇచ్చేటప్పుడు అందులో ఏ చట్టం మీద మాట్లాడాలి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పాలా చేయట్లేదని చెప్పాలా ఎందుకంటే రాజధాని అక్కడి నుంచి తరలిస్తున్నప్పుడు పరిపాలన రాజధాని పాలనా రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖకు అన్నప్పుడు ఇక్కడ ఇంకా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి ఆస్కారం అనేది లేదు అలాగే రైతులు ఇచ్చినటువంటి భూముల్లో ఇప్పటికే వాళ్ళు భూములు మళ్ళీ వెనక్కి తీసుకుని పంటలు వేస్తున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు దాని మీద ప్రభుత్వాన్ని ఒత్తిడి తెస్తున్నారు భూములు స్వాధీనం చేసుకుని మాకు ఇవ్వాల్సిందే మీరు ఏం చేస్తున్నారు వాళ్ళలా పంటలు అంటే పోలీసులు కూడా అక్కడ వెళ్ళి ఏం చేయలేనటువంటి పరిస్థితి దీని మీద ఇందులో భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ప్రముఖ సినీ దర్శ నిర్మాత అశ్విని దత్తున్నారు అలాగే ప్రముఖ నటుడు బీజేపీ నేత కృష్ణన్ రాజు గారు కూడా ఉన్నారు కృష్ణరాజు గారు ముప్పై ఒకటి ఎకరాలు అశ్విని దత్ గారు ముప్పై తొమ్మిది ఎకరాలు రాజధాని ఈ గనవర విమానాశ్రయ విస్తరణ కోసం భూమిని ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర విభజన అనంతరం ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచి దానికి మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించాలి రన్వేని పెంచాలి విమానాశ్రయాన్ని ఇంకా పెద్దది చేయాలి ఈ విదేశీ విదేశీయులు ఎక్కువగా ఇక వస్తూ ఉంటారు ట్రాఫిక్ ఎయిర్ ట్రాఫిక్ అనేది పెరుగుతుంది సో దానికి తగ్గట్టుగా మనకి ఒక పెద్ద విమానాశ్రయం ఉండాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వం తలంపుతో ఈ సేకరణ చేపట్టి వాళ్ళకి అగ్రిమెంట్లు రాసి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో రాజధాని మార్పు నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని అమరావతి డెవలప్మెంట్ అనేది లేదు ఇప్పటికే ఈ పంత పద్దెనిమిది నెలల కాలంలో అక్కడ చేసినటువంటి పనులు లేవు ఆల్రెడీ ఉన్న పనులన్నీ ఆపేశారు ఈ పొలాలన్నీ కూడా పాడై పాడైపోతున్నాయి సో ఇప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి ఇక్కడ అభివృద్ధి చేస్తాను అన్న దానితోటి తీసుకున్నారు అభివృద్ధి చేయను అన్నప్పుడు మా పొలాలు మాకు వెనక్కిచ్చేయండి లేదు మా పొలాలకి సంబంధించి ఎంత అయితే అవుతుందో ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం అప్పుడు లేదు అప్పుడున్నటువంటి రేటు ప్రకారం మొత్తం అశ్విని దత్ గారు ఒక్కదానికే రెండు వందల పది కోట్లు ఆయన ఇచ్చినటువంటి ముప్పై తొమ్మిది ఎకరాలకి రెండు వందల పది కోట్లు ఇచ్చి భూమిని తీసుకోండి అని చెప్పి అంటే నష్టపరిహారం నాకు చెల్లించి తీరాల్సిందే అప్పుడు ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం అని చెప్పి కోర్టులో కేసు వేశారు ఇదే దీని మీద కూడా సపరేట్ కేసు అనేది కృష్ణరాజు గారు ఫైల్ చేయడం జరిగింది ప్రభుత్వం దీని మీద మీనమేషాలు లెక్కిస్తోంది అంటే దీంట్లో అన్ని స్పష్టంగా ఉన్నాయి వీటికి ఏం సమాధానం చెప్తాం ఇప్పుడు రాజధాని తరలించట్లేదు అభివృద్ధి జరుగుతుంది అని చెప్తే అదొక దెబ్బ రాజధాని తరలిస్తున్నావు అంటే కోర్టు ధిక్కరణ కింద మళ్ళీ అదొక దెబ్బ ఎందుకంటే దానికి సంబంధించి విచారణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు దీన్ని ఆలోచించట్లేదు ఎందుకు దీన్ని మాట్లాడట్లేదు కౌంటర్ వేయడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు అన్నది ఇక్కడ స్పష్టమైనటువంటి సమాచారం అందట్లేదు వాళ్ళకి అసలు ఆలోచన లేదు అధికారులు గారు కావచ్చు సలహాదారులు కావచ్చు ఏం చేస్తున్నారు దీని మీద దీని మీద ఏం వాదించాలని చెప్తున్నారు అంటే ఏమీ లేదు నిబంధనలు అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయి కాబట్టి దీన్ని సాగ తీసుకుంటూ వెళ్ళడమే మాకు ఇంకొంత టైం కావాలి ఇంకొంత టైం కావాలంటూ సాగ తీసుకుంటూ వెళ్తే సరిపోతుంది తప్పితే దీనికి అంతకుమించి చేసేది ఏం లేదు ఇప్పటికిప్పుడు రెండు వందల పది కోట్ల రూపాయలు ఒక అశ్విని రథ్ గారికి లేదు కృష్ణరాజు గారికి దానికి ఈక్వాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మిగతా రైతులకి కూడా అదే అమౌంట్ ఇచ్చేటట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకే దిలేదు ఇప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తాము ఒకవేళ అంతా ఇచ్చి తీసుకున్నా కూడా అదే నష్టానికి తీసుకున్నట్టు అవుతుంది తప్పితే ఇప్పుడు రాజధానికి సంబంధించి ఎటువంటి లాభం లేదు ఘనవరం విమానాశ్రయ విస్తరణకి ప్రస్తుతానికి ఆస్కారం లేదు కాబట్టి దానికి ఎటువంటి ఆన్సర్ కూడా వీళ్ళకి లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది దాదాపు చాలామంది రైతులు భూమి ఇచ్చి ఇప్పటివరకు దానికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు మొన్న కూడా చూసాం ఈ ఘనవరం విమానాశ్రయ భూముల్లో పంటలు కూడా వాళ్ళు వేయడానికి ఉద్యుక్తులు అయ్యి పొలాలు దున్నడాలు నీరు పెట్టి నారు వేయడాలు ఇవన్నీ కూడా చేశారు దీని మీద విమానాశ్రయ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు పోలీసులకి చెప్పారు బాబు వాళ్ళని ఖాళీ చేయించండి ఇది కుదరదు అంటే ఎవడొస్తాడో రండి మేము చూసుకుంటాం మేము పంటలు మేము పొలాలు ఇచ్చింది మీరు అభివృద్ధి చేస్తారని మాకు డబ్బులు ఇవ్వరు మాకు అభివృద్ధి చేసిన ల్యాండ్స్ ఇవ్వరు ఏమి ఇవ్వరు మా పొలాలు ఎందుకు పాడబెట్టుకోవాలి మేము పచ్చటి పొలాలు పండేవి మీరు చేసుకునే పనులకి మీరు తీసుకునే నిర్ణయాలకి మేము ఎందుకు ఇబ్బందులు పడాలి అంటూ వాళ్ళని ఎదిరించి పొలాల్లో పంటలు వేయడం జరుగుతుంది ఇప్పుడు దీని మీద కూడా ఆ పంటలు ఆపాలి అంటూ నోటీసులు ఇవ్వడాలు ఇవన్నీ చేశారు కానీ రైతులు తెగించి ముందుకే వెళ్తున్నారు దీని మీద పడ్డటువంటి ఈ కేసుల్లో విచారణ దాదాపు సెప్టెంబర్లో మొదలైంది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కౌంటర్ వేయమంటే ప్రభుత్వం కౌంటర్ వేయకుండా అలాగే ఉండిపోయింది సో ఇంకా సమయం కావాలి ఇంకా సమయం కావాలి కౌంటర్ వేయడానికి అంటూ టైం లెక్క పెడుతున్నారు తప్పితే ఏం లేదు పక్కాగా ఉండడమే దీనికి ప్రధాన కారణం ఈ వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు అన్నీ కూడా చాలా పక్కాగా చేయడం అనేది సో ఈవెన్ రాజధాని అంశానికి సంబంధించి కూడా కోర్టుల్లో ఎక్కువగా ముట్టికాయలు పడడానికి కారణం సిఆర్డిఏ చట్టం రద్దు చేసేసారని వెళ్ళినారు కానీ అది అవ్వలేదు అదే ప్రస్తుతానికి యాక్టివ్గా ఉంది కోర్టు కేసులో ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి నియమ నిబంధనలు ముఖ్యంగా భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎటువంటి అన్యాయం జరగకూడదు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ మూడు రాజధానుల ఐ మీన్ అమరావతి రాజధానికి వ్యతిరేకంగానే ఉంటారు అన్నది అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఊహించి ఆ విధంగా పెట్టారా లేదు ఒకవేళ ప్రభుత్వాలు మారితే ఏ ప్రభుత్వం అయినా వస్తే వాళ్ళు తర్వాత తర్వాత రైతులను ఇబ్బంది పెట్టకూడదు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి అందరితోటి చర్చించి ఆ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ సిఆర్డీఏలో పెట్టడం రైతులకు నిజంగా ఒక వరంగా అని చెప్పుకోవాలి ఊరికే పొలాలు ఇచ్చేసి ప్రభుత్వాలు వచ్చి మా ఇష్టం వచ్చింది మేము చేస్తామంటే వదిలేసుకోవడానికి అదేమీ రూపాయి రెండు రూపాయలు కాదు తరతరాల నుంచి వాళ్ళు సాగు చేసుకున్నటువంటి వాళ్ళ సొంత ఆస్తులు సొంత భూములు అభివృద్ధి పేరుతో తీసుకుని అభివృద్ధి చేయకపోగా వాటి వాటిని పాడు చేస్తుంటే సాధారణంగా ఎవరికైనా కోపం వస్తుంది సో అదే అదే దాంట్లో ఇప్పుడు అశ్వినిదాత్ గారు కావచ్చు కృష్ణరాజు గారు కావచ్చు ఇతరత్ర రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఎయిర్పోర్ట్ విస్తరణకు సంబంధించి వాళ్ళందరూ ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయడం దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం అనేది స్పష్టంగా తెలుస్తుంది కౌంటర్ లింక్ ఎప్పుడు వేస్తారు వీటికి సమాధానం చెప్తారా లేదు రెండు వందల పది కోట్ల రూపాయలు అలాగే దాదాపుగా ముప్పై తొమ్మిదికి రెండు వందల పది అంటే ముప్పై ఒకటికి కనీసం నూట ఎనభై కోట్ల రూపాయల దాకా కూడా కృష్ణన్ రాజు గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది సో వీటన్నిటిని అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తారా ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది ముందు ముందు తెలియాలి